రమి గురించి ఆలోచిస్తున్నారా? s23.com ఉంది కదా. అట్లా ఆ డోల్ వినగానే రకుల్ ప్రీత్ గుర్తుకొచ్చింది నాకు. రకుల్ ప్రీత్ డోల్ సినిమాలో డోల్ పట్టుకుని డాన్స్ చేస్తుంది. అది చూసి కానీ నేర్చుకున్నావా అంటే లేదు, పంజాబీ బ్లడ్ కదా ఉంటుంది, పంజాబీ బ్లడ్ లో డోల్ వాయించుతాం. వాళ్ళకి అసలు పుడతంతోనే అసలు సెకండ్ ఫిల్మ్ నెక్స్ట్ కూర్చోవాలి, కూర్చోలేదు. మంగరాజ్ తీయాలని ఉంది, బట్ కథ రావాలి. కథ రాకుండా ఏదో దాన్ని చేసేద్దాము. బిగినింగ్ లో నేను చేసినప్పుడే 3 ఫిల్మ్స్ చేద్దామని అనుకున్నాను. ఏమేమా ఇస్తే ఫస్ట్ ఫిల్మ్ వచ్చిన సైన్ 3 ఫిల్మ్ కాంట్రాక్ట్ అప్ టు మీ ద కాంట్రాక్ట్. నేను తీయపోతే డెఫినెట్ గా ఒకవేళ నేను సినిమా చేయట్లేదు బయటికి వెళ్ళి రమ్మంట. అంటే మాకు కుదిరింది బాగా, అందరం కూర్చుని అన్ననే ఇట్ వాజ్ గుడ్. దట్స్ హౌ ఫిల్మ్ షూట్, ఫిల్మ్స్ అనే అలాగే చేయాలి. ఫిల్మ్స్ కోట్ల మంది చూస్తారు, లక్షల మంది చూస్తారు. కథనే అంత నాది, నేను అనుకున్నది కరెక్ట్ అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు మీ అబ్బాయిలిద్దరికి నేను హిట్ ఇస్తాను చేస్తాను, ఎందుకు అన్ని సినిమాలు మీరు దగ్గర ఉండి అట్లా చేస్తే అన్ని సినిమాలు కొంచెం హిట్ అవుతాయి కానీ ఒక్క మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలే మీరు ఎందుకు అట్లా బయట వెళ్ళి నేను వెళ్ళతో ఇట్స్ కరెక్ట్ కాదు. ఇంకో ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకో డైరెక్ట్ చేస్తుంటే హౌ కెన్ ఐ గో సిట్ ఇన్ అట్ స్టోరీ. స్టోరీ వింటాను, స్టోరీ విన్న తర్వాత అది ఏమొస్తుందో ఎలా వస్తుందో తెలియదు. ఐ లవ్ యూ అని చెప్పమంటారు, నువ్వు ఒక రకంగా చెప్తావు. నేను వెరీ సింపుల్ లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు, ఒక్కొక్కరు ఒక డైరెక్టర్ ఒక రకంగా తీస్తాడు. దాన్ని వెళ్ళి మనం కరెక్ట్ చేయడం కాదు కదా. ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ప్రేమం సినిమా ఉంది చైతన్యది, అది నేను ఇంకో రకంగా తీసేవాడిని. నా దగ్గరకు వచ్చి నేను వెళ్ళి అటు ఉండేప్పుడు నేనే తీయాలి సినిమా. వై కోటి వాళ్ళని వెళ్ళి ఇబ్బంది పెడతాం ఎందుకు? ఐ హ్యావ్ ప్రొడక్షన్ అండ్ నాకు కంటిన్యూస్గా వాళ్ళతో సినిమా తీసే ఓపిక లేదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఏదో సంవత్సరానికి ఒక సినిమా తీయగలుగుతాను ఒకళ్ళతో, ఇద్దరు ఉన్నారు, మళ్ళీ నాతో ఉంది, నేను తీసుకోవాలి సినిమా.